Hi everyone, spoken English class lo manu ee video lo nerchukune topic entante active and passive voice active and passive voice lo bhaganga ee roju manu used to plus be ane oka topic nerchukobothunnam. Previous class meeru gamaninchinatlayite used to ane topic పూర్తిగా కంప్లీట్ చేసాం. ఓకే, దాని కంటిన్యూషన్ పార్ట్ ఇది. చాలా మంది అడుగుతున్నారు బి గురించి చెప్పండి. బి గురించి చెప్పడానికి ఏమీ ఉండదమ్మా, ఎందుకంటే అవన్నీ కూడా ప్యాసివ్ వాయిస్ కు సంబంధించిన టాపిక్స్. మీకు ఆల్రెడీ టెన్స్ చెప్పేటప్పుడు మీకు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఒకే వీడియోలో నేను యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ కూడా చెప్పడం మీరు చూశారు. ఓకే, అయితే ఇంగ్లీష్ చెప్పే విధానంలో చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పడం జరుగుతుంది. అందువల్ల మీరు కన్ఫ్యూజ్ పడుతున్నారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేనైతే మన కోర్స్ చూసే వారికి చాలా క్లియర్ గా చెప్తున్నానండి. టెన్సెస్ నేర్చుకున్నప్పుడే మనం ప్యాసివ్ వాయిస్ కూడా నేర్పిస్తున్నాం. అలానే ఒక స్ట్రక్చర్ ఫార్మ్స్ అంటే హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకునేటప్పుడే వాటి యొక్క బి ఫార్మ్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో కూడా నేర్పిస్తున్నాం. కాబట్టి విడిగా మీరు మరలా బి ఫార్మ్స్ గురించి చెప్పండి అనేది టాపిక్ అనవసరం, ఎందుకంటే బి ఫార్మ్స్ అనేది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ లో మాత్రం మీరు నేర్చుకునేటప్పుడు క్లియర్ గా తెలుసుకున్నారు, ఒకసారి గమనించండి. ఓకే, ఆ టాపిక్స్ మరలా మీకు వేరేగా చెప్పడానికి ఏమి ఉండదండి, ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రీవియస్ క్లాస్ లో మీరు యూజ్ టు అనే టాపిక్ క్లియర్ గా చూసారు అవునా. దాని కంటిన్యూషన్ పార్ట్ లో నేనేం చేస్తున్నానంటే యూజ్ టు బి అంటే యూజ్ టు తర్వాత బి ఫామ్ ఉపయోగించి మనం చెప్పడం జరుగుతుంది, దాన్నే పాసివ్ వాయిస్ అంటారండి. అంతకు మించి ఏ తేడా లేదు, అర్థమవుతుందా? అంటే లాస్ట్ క్లాస్ ఫుల్ లెంగ్తీగా ఉంది కాబట్టి ఇది కూడా దానికి యాడ్ చేసి చెప్తే కన్ఫ్యూజ్ పడే ఇది ఉంది కాబట్టి ఈ పార్ట్ విడదీసే అంతే తప్ప మనం ప్రీవియస్ క్లాస్ మీరు గమనిస్తే యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ అది స్ట్రక్చర్ అయినా టెన్స్ అయినా కలిపే ఉన్నాయి, గమనించండి ఒకసారి చూడండి. ఓకే, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ టాపిక్, మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారని గ్రామర్ కాదు, కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ లో మీరు నేర్చుకోవాల్సిన టాపిక్ చాలా కొన్ని మాత్రమే ఉన్నాయండి. ఆ కొన్ని కనుక మీరు నేర్చుకున్నట్లయితే మీరు ఫ్లూయెంట్ గా మాట్లాడతారు. ఓకే, ఎప్పుడంటే మీకు కొన్ని పదాలు వచ్చినప్పుడు నేను చెప్పే టాపిక్స్ నేర్చుకుంటే మీరు పర్ఫెక్ట్ గా మాట్లాడగలుగుతారు. ఓకే, ఎనీవే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ యాక్టివ్ అండ్ ప్యాసివ్. ఓకే, యాక్టివ్ వాయిస్ వచ్చేసి ఫార్ములా ఆల్రెడీ మీకు తెలుసు. ఓకే, ఇప్పుడు దాని గురించి చూడలేదు. ఇక పాసివ్ వాయిస్ చూడండి, పాసివ్ వాయిస్ కు ఒకసారి ఫార్ములా చెప్తాను. ఎగస్టా వర్డ్ లేదంటే సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు, దాని తర్వాత బీఫామ్ రావాలి. ఎప్పుడైతే బీఫామ్ వచ్చిందో దాని తర్వాత స్థానం V3 వెర్బ యొక్క మూడవ రూపం మాత్రమే వస్తుంది పాసివ్ వాయిస్ ఇప్పుడు, ప్లస్ బై ఎప్పుడు వస్తుంది అంటే ఆ పని ఎవరు చేశారో చెప్పే సందర్భంలో బై అనేది ప్రిపోజిషన్ వాడతారు. కొన్ని సందర్భాల్లో బై కూడా రాదండి, వేరే ప్రిపోజిషన్స్ వస్తాయి. ఇప్పుడు అంత డీప్ గా వెళ్ళవలసిన పని లేదు కాబట్టి అక్కడతో ఆఫ్ చేస్తున్నాను. ఓకే, ఆ టాపిక్ వెళ్ళేసరికి మీకు అవి కూడా తెలుస్తాయి. రైట్, ఇక్కడ చూడండి, ఆల్రెడీ మీకు యాక్టివ్ వాయిస్ వస్తేనే మీరు పాసివ్ వాయిస్ లో బాగా అర్థం చేసుకోగలరు. ఓకే, ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. రైట్, ఇక్కడ నేను కేవలం పాసివ్ వాయిస్ కు సంబంధించిన మాత్రమే మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. రైట్, ఇక్కడ చూడండి, ముందుగా యాక్టివ్ వాయిస్ ఒకసారి గమనించండి. నేను నవలలు చదువుతూ ఉండేవాడిని, ఇంగ్లీష్ లో దీన్ని ఐ యూజ్ టు రీడ్ నవల్స్. ఓకే, ప్యాసివ్ వాయిస్ వచ్చేసరికి ఎట్లా మారుతుంది అంటే యాక్టివ్ వాయిస్ లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ అయిపోతుంది. ఓకే, చూడండి, ఐ యూజ్ టు రీడ్ నవల్స్ అనేది
active voice. Passive voice student. Novels used to be read by me. Student. Novels are the active voice lo object. Kani passive voice coaches are ki subject. Okay? Ipudu novels tarvata used to common ga rasayali. Dan tarvata sthanam enti formula prakaranga B form. Okay? Dan tarvata ipudaithe B chechamo. దాని తర్వాత తను ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క మూడవ రూపమే. నవల్స్ యూజ్డ్ టు బి రెడ్ అంటే నవలను చదువుతూ ఉండేవాడిని. ఎవరు? నేను కదా. కాబట్టి బై మీ. నవల్స్ యూజ్డ్ టు బి రెడ్ బై మీ. నవలలు నేను చదువుతూ ఉండేవాడిని, లేదా నేను నవలు చదువుతూ ఉండేవాడిని. అంతేగాని నా చేత నవలలు చదవబడుతూ ఉండేవి. ఇట్లా మాత్రం మాట్లాడదండి. జనరల్గా మనం తెలుగు ఎలా మాట్లాడతామా? మాట్లాడదాం. కాబట్టి మీరు తెలుగు ఏ విధంగా అయితే మాట్లాడతారో ఇంగ్లీష్ కూడా అలానే మాట్లాడాలి. అంతే తప్ప నా ద్వారా పనులు చేయబడినవి, నా ద్వారా ఉత్తరాలు పోస్ట్ చేయబడినవి ఇట్లా మాట్లాడతామా? నేనే ఉత్తరాలు పోస్ట్ చేశాను, నేనే పనులు చేశాను ఇలా చెప్తాం. అంతే కదా? రైట్. ఆమె అతడిని ప్రతిదీ అడుగుతూ ఉండేది. ఆమె అతడిని ప్రతిదీ అడుగుతూ ఉండేది. యాక్టివ్ వాయిస్ చూసినట్లయితే షీ యూజ్డ్ టు ఆస్క్ హిమ్ ఎవ్రీథింగ్. షీ యూజ్డ్ టు ఆస్క్ హిమ్ ఎవ్రీథింగ్. ఇక పాసివ్ వాయిస్ వచ్చేసరి చూడండి. మరి పాసివ్ వాయిస్ ఏం చెప్పాను? ముందు యాక్టివ్ వాయిస్ లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ కనుక్కోవాలి. ఇక్కడ ఎవ్రీథింగ్ అనేది ఆబ్జెక్ట్ కాదండి. యాక్టివ్ వాయిస్ చూడండి ఒకసారి. ఎవ్రీథింగ్ అనేది ఆబ్జెక్ట్ కాదు, హిమ్ అనేది ఆబ్జెక్ట్. కాబట్టి హిమ్ కి సబ్జెక్ట్ ఏంటి? హీ. ఎలా గుర్తుపెట్టావు అంటే మీకు ప్రీవియస్ క్లాస్ మీరు గమనిస్తే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనే స్ట్రక్చర్ మీకు క్లియర్ గా చెప్పాను. ఒకసారి చూసుకోండి. అంటే యాక్టివ్ వాయిస్ లో హీ ఉంటే ప్యాసివ్ వాయిస్ లో హిమ్ గాను, యాక్టివ్ వాయిస్ లో హిమ్ ఉంటే ప్యాసివ్ వాయిస్ లో హీ గాను మారుతుంది అని కొన్ని రూల్స్ అనేది మీకు చెప్పడం జరిగింది. ఓకే, అవి మీరు చూసారని అనుకుంటున్నాను మరి. ఓకే, చూడండి. హీ యూజ్డ్ టు బి ఆస్క్డ్ ఎవ్రీథింగ్ బై షీ. హీ యూజ్డ్ టు బి ఆస్క్డ్ ఎవ్రీథింగ్ బై షీ. ఆమె అతడిని ప్రతిదీ అడుగుతూ ఉండెను. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కసారి మరలా చెప్తున్నాను, ఎందుకంటే ప్యాసివ్ వాయిస్ చాలా మంది కన్ఫ్యూజ్ పడుతున్నారండి. అందుకోసమే మాకు బి ఫార్మ్స్ చెప్పండి, బి ఫార్మ్స్ చెప్పండి అని అడుగుతున్నారు. అది నాకు అర్థమైంది. ఒకసారి చూడండి. యాక్టివ్ వాయిస్ లో ఉండేటువంటి అది టెన్స్ అయినా స్ట్రక్చర్స్ అయినా దాన్ని పాసివ్ వాయిస్ లో మార్చాలి అంటే ఆబ్జెక్ట్ కనుక్కోవాలి. యాక్టివ్ వాయిస్ లో ఉండే ఆబ్జెక్ట్ పాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా మారుతుంది. ఓకే, దాని తర్వాత స్థానం ఇక్కడ యూజ్డ్ టు వాడుతున్నాం. యూజ్డ్ టు వచ్చిన తర్వాత బి అనే బి ఫామ్ చేయించి ఆ తర్వాత స్థానం వెర్బ్ యొక్క మూడవ రూపం. ఓకే, ఆ తర్వాత ప్రిపోజిషన్. ఎవరి ద్వారా అయితే ఆ పని జరిగిందో చెప్పడానికి బై అనే ఒక ప్రిపోజిషన్ యూజ్ చేసి ఆ తర్వాత సబ్జెక్ట్ వాడాలి. అర్థమవుతుందా? టెన్షన్ ఏం పడద్దు. మరొకటి ప్రాక్టీస్ చేస్తూ వెళ్తుంటే అవే మనకి అర్థమవుతాయి. ఓకే, నేను పుస్తకాలు వ్రాస్తూ ఉండేవాడిని. యాక్టివ్ వాయిస్ చూడండి ఒకసారి. ఐ యూజ్డ్ టు రైట్ బుక్స్. ఐ యూజ్డ్ టు రైట్ బుక్స్. అదే పాసివ్ వాయిస్ లో వచ్చేసరికి యాక్టివ్ వాయిస్ లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ పాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్. అవునా? ఇక్కడ చూడండి, యాక్టివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ ఏది? బుక్స్. కాబట్టి పాసివ్ వాయిస్ లో బుక్స్ అనేది సబ్జెక్ట్ గా మారింది. బుక్స్ యూజ్డ్ టు బి రిటన్ బై మీ. Books used to be written by me. నేను పుస్తకాలు వ్రాస్తూ ఉండేవాడిని. అయితే పాసివ్ వాయిస్ ఫార్ములాలో స్టార్టింగ్ మీకు ఎగస్ట్రా వర్డ్ని ఇచ్చాను. ఎగస్ట్రా వర్డ్ని ఎందుకు ఇచ్చాను అంటే మన ఫార్ములా ప్రకారం దాన్ని ఎగస్ట్రా వర్డ్ కానీ లేదా సబ్జెక్ట్ కానీ అనుకోమని చెప్పడం జరిగింది. ఓకే, దానికి మళ్ళీ కన్ఫ్యూజ్ పడతానని ముందే చెప్పేస్తున్నాను. ఓకేనా? అంటే యాక్టివ్ వాయిస్ లో ఉండే ఎగస్ట్రా వర్డ్ కానీ ఆబ్జెక్ట్ కానీ
మనకు పాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా మారుతుంది. ఓకేనా? దాన్ని నేను ఇక్కడ పాసివ్ వాయిస్ లో ఎక్స్ట్రా వర్డ్ అని మీరు గుర్తించడానికి ఇవ్వడం జరిగింది అంతే. నెక్స్ట్, మేము ఫోన్ బిల్ సకాలంలో కట్టేవాళ్ళము. మేము ఫోన్ బిల్ సకాలంలో కట్టేవాళ్ళము. యాక్టివ్ వాయిస్ చూసినట్లయితే వీ యూజ్ ఇట్ టు రిమిట్ ద టెలిఫోన్ బిల్ ఇన్ టైం. వీ యూజ్ ఇట్ టు రిమిట్ ద టెలిఫోన్ బిల్ ఇన్ టైం. పాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ ఏంటండి? బిల్లు, బిల్లు కట్టడం అంతే కదా. కాబట్టి పాసివ్ వాయిస్ సబ్జెక్ట్ అది. ద బిల్ యూజ్ టు బి రిమిటెడ్ బై ఆల్ ఇన్ టైమ్. ద బిల్ యూజ్ టు బి రిమిటెడ్ బై ఆల్ ఇన్ టైమ్. ఓకే, అంటే మేము సకాలంలో బిల్లు కట్టేవాళ్ళము. ఒకవేళ టెలిఫోన్ బిల్ కట్టాలంటే టెలిఫోన్ బిల్, లేదా కరెంట్ బిల్ అయినా కరెంట్ బిల్, ఏదైనా సరే మీ ఇష్టం. అక్కడ బిల్లు కట్టడం అనేది ఎట్లా అనేది చూసుకోండి. ఓకే, నెక్స్ట్. వాళ్ళు అతన్ని కొడుతూ ఉండేవారు. వాళ్ళు అతన్ని కొడుతూ ఉండేవారు. యాక్టివ్ వాయిస్ లో దే యూజ్ టు బీట్ హిమ్. దే యూజ్ టు బీట్ హిమ్. పాసివ్ వాయిస్ వచ్చేసరికి యాక్టివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ ఏది? హిమ్. కాబట్టి పాసివ్ వాయిస్ లో హీగా మారింది. ఇప్పుడు చూడండి, హీ యూజ్ టు బి బీటెన్ బై దెమ్. చూసారా ఇక్కడ వాళ్ళు అన్నప్పుడు యాక్టివ్ వాయిస్ లో దే వచ్చింది. దే అల్లా ఆబ్జెక్టివ్ కు మారేసరికి దెమ్గా మారింది. గుర్తుపెట్టుకోండి, హీ యూజ్ టు బి బీటెన్ బై దెమ్. ఓకే, అయితే మరలా మీకు ఏదైనా కన్ఫ్యూజన్ అవుతుంది, ఎందుకంటే సబ్జెక్టులు యాక్టివ్ వాయిస్ లో ఒకలాగా పాసివ్ వాయిస్ లో ఒకలాగా మారుతున్నాయి కదా అని. అయితే మీకు ఆల్రెడీ ప్రొనౌన్స్ కు సంబంధించిన ఒక వీడియో చేశానండి, ఆ వీడియోలో క్లియర్ గా చెప్పాను. ఆ వీడియో మీరు అందరూ చూసారని అనుకుంటున్నాను, ఒకవేళ చూడకపోతే చూడండి. మ్యాక్సిమం నేను ఈ వీడియో క్రింద మీకు ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేయమని చెప్తాను. ఒకవేళ చేసినా చేయకపోయినా మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి ప్రొనౌన్స్ అని చెప్పి మీరు టైప్ చేసినట్లయితే మన వీడియో కనిపిస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్, ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటిది? పాజిటివ్ వాక్యాలు. అవునా? నెక్స్ట్, మరి ఇప్పుడు పాజిటివ్ నుంచి ప్రశ్నలు ఎలా అడగాలి, పాజిటివ్ నుంచి ప్రశ్నలు ఎలా అడగాలో చూడండి. యాక్టివ్ వాయిస్ లో మీకు ఆల్రెడీ తెలుసు, యూజ్ టు ఉపయోగించినప్పుడు పాసివ్ వాయిస్ లో ఎలా మాట్లాడుతున్నామో తెలుస్తుంది. అవునా? చూడండి, నువ్వు నవలలో చదువుతూ ఉండేవాడివా? అంటే నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నవలలో చదువుతూ ఉండేవాడురా అని చెప్పాను. వెంటనే మన ఫ్రెండ్ ఏమంటాడు, ఏంటి నువ్వు నవలలో చదువుతూ ఉండేవాడివా? వెంటనే ప్రశ్న. యాక్టివ్ వాయిస్ ఏమడుతున్నాడు? డిడ్ యూ యూజ్ టు రీడ్ నవల్స్? డిడ్ యూ యూజ్ టు రీడ్ నవల్స్? మరి దీన్ని పాసివ్ వాయిస్ లో మార్చాలేంటి ఎలా అంటే, కేవలం యాక్టివ్ వాయిస్ లో మాత్రమేనండి డిడ్ అనేది వాడతాం ప్రశ్నించేటప్పుడు. కానీ పాసివ్ వాయిస్ కి వచ్చేసరికి డిడ్ అనేది కానీ డస్ అనేది ఏమి అసలు ఆ టైప్ ఆఫ్ వర్డ్స్ అనేది ఇక్కడ పాసివ్ వాయిస్ లో ఉపయోగించాం. మరి ఎలా అంటే ఇక్కడ చూడండి, ఫార్ములా యూజ్ టు ప్లస్ ఎగస్ట్రా వర్డ్ ఆర్ సబ్జెక్ట్ ప్లస్ టు బి ప్లస్ బి త్రీ. ఓకే, యూజ్ టు ఉంది కదా, దాన్ని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ యూజ్డ్ అనేది స్టార్టింగ్ లో రాయాలి, ఆ తర్వాత ఎగస్ట్రా వర్డ్ కానీ సబ్జెక్ట్ కానీ. ఓకే, మీరు ఏదైనా నోట్ చేసుకున్నారు, ప్లస్ టు బి ప్లస్ బి త్రీ. ఓకే, కన్ఫ్యూజ్ ఏముంటుందండి, మనం నేర్చుకునేది కొంచెం కొత్తగా ఉంది కదా, కాబట్టి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అంతే తప్ప కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తే అదే వచ్చేస్తుంది. చూడండి, నువ్వు నవలలు చదువుతూ ఉండేవాడివా అని పాసివ్ వాయిస్ లో అడగాలనుకోండి, యూజ్డ్ నవల్స్ టు బి రెడ్ బై యూ. చూడండి, యూజ్డ్ నవల్స్ టు బి రెడ్ బై యూ. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పాసివ్ వాయిస్ లో పాజిటివ్ వాక్యాలు చేయటం వస్తే ఆ యూజ్డ్ అనేది సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చేది అంతే, ఇంకా అంతకంటే ఇంకా సింపుల్ గా కూడా ఉండదు. మీకు అర్థమవుతుందా?
passive voice lo positive vakyalu meeku cheppadam osthe used ane padanni subject kante munduku teesukochesaru ankonde ade prashna padam ante positive nunchi question adagali ante ade model okay meer formula neechukogoladu ankonte ee padanni follow avandi మనకి ఏ పద్ధతి ఫాలో అయినా మనకి రావడం ముఖ్యమండి. ఓకే రైట్. ఆమె అతడిని ప్రతిదీ అడుగుతూ ఉండేదా యాక్టివ్ వాయిస్ లో? డిడ్ షీ యూజ్ టు ఆస్క్ హిమ్ ఎవ్రీథింగ్? డిడ్ షీ యూజ్ టు ఆస్క్ హిమ్ ఎవ్రీథింగ్? అదే పాసివ్ వాయిస్ వచ్చేసరికి యూజ్డ్ హీ టు బి ఆస్క్డ్ ఎవ్రీథింగ్ బై హర్? యూజ్డ్ హీ టు బి ఆస్క్డ్ ఎవ్రీథింగ్ బై హర్? ఆమె అతడిని ప్రతిదీ అడుగుతూ ఉండేదా? నెక్స్ట్, నేను పుస్తకాలు రాస్తూ ఉండేవాడినా యాక్టివ్ వాయిస్ లో? డిడ్ ఐ యూజ్ టు రైట్ బుక్స్? డిడ్ ఐ యూజ్ టు రైట్ బుక్స్? పాసివ్ వాయిస్. యూజ్డ్ బుక్స్ టు బి రిటన్ బై మీ? యూజ్డ్ బుక్స్ టు బి రిటన్ బై మీ? నెక్స్ట్, మీరు ఫోన్ బిల్ సకాలంలో కట్టేవాళ్ళ యాక్టివ్ వాయిస్. డిడ్ యూ యూజ్ టు రిమిట్ ద టెలిఫోన్ బిల్ ఇన్ టైమ్? డిడ్ యూ యూజ్ టు రిమిట్ ద టెలిఫోన్ బిల్ ఇన్ టైమ్? పాసివ్ వాయిస్. యూజ్డ్ టు ముందు చేర్చామన్నాను కదా, చూడండి, యూజ్డ్ ద బిల్ టు బి రిటర్న్ ఐ మీన్ సారీ రిమిటెడ్ by us in time. Used the bill to be remitted by us in time. మేము సకాలంలో బిల్ కట్టేవాళ్ళమా? ఇక మీరు ఫోన్ బిల్ అనుకుంటే ఫోన్ బిల్ ఏదైనా సరే చెప్పండి. ఓకే, ఆ యూజ్డ్ తర్వాత మీరు యాడ్ చేసుకోండి. వాళ్ళు అతన్ని కొడుతూ ఉండేవారా యాక్టివ్ వాయిస్ చూడండి. వాళ్ళు అతన్ని కొడుతూ ఉండేవారా ఇంగ్లీష్ లో? డిడ్ దే యూజ్ టు బీట్ హిమ్? డిడ్ దే యూజ్ టు బీట్ హిమ్? పాసివ్ వాయిస్. యూజ్డ్ హీ టు బి బీటెన్ బై దెం? యూజ్డ్ హీ టు బి బీటెన్ బై దెం? వాళ్ళు అతన్ని కొడుతూ ఉండేవారా? ఓకే, అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే పాజిటివ్ పాజిటివ్ నుంచి ప్రశ్నించడం. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే మనం నెగిటివ్లో కూడా మాట్లాడటం నేర్చుకోవాలి. నెగిటివ్లో మాట్లాడటం కూడా నేర్చుకోవాలి. ఓకేనా? రైట్. ఆల్రెడీ మీకు యాక్టివ్ వాయిస్ వచ్చు కాబట్టి దాని సంగతి కొంచెం పక్కన పెట్టండి. పాసివ్ వాయిస్ ఫార్ములా ఒకసారి చూడండి. ఎగస్ట్రా వర్డ్ లేదా సబ్జెక్ట్ ప్లస్ యూజ్డ్ ప్లస్ నాట్ ప్లస్ టు బి ప్లస్ వి త్రీ. ఏమి లేదండి, సబ్జెక్ట్ రాసిన తర్వాత యూజ్డ్ వాడి నాట్ అనేది దాని పక్కన వ్రాయాలి, ఆ తర్వాత టు బి ప్లస్ వి త్రీ. ఇంకా మీకు అర్థం కావాలి అనుకుంటే సబ్జెక్ట్ ప్లస్ యూజ్డ్ టు ఉంది కదా, ఆ యూజ్డ్ కి టూ కి మధ్యలో నాట్ చేర్చేయండి, పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ అయిపోతుంది. మరొకసారి చూడండి, మీకు పాసివ్ వాయిస్ లో పాజిటివ్ వాక్యం తెలుసు, ఫార్ములా తెలుసు, ఆ ఫార్ములానే ఇక్కడ కూడా ఉపయోగించండి. కాకపోతే ఏంటంటే యూజ్డ్ టు అని ఉంది కదా, ఆ రెండింటి మధ్యలో నాట్ చేర్చండి, అంటే యూజ్డ్ నాట్ టు అవుతుంది అప్పుడు, అదే నెగిటివ్ పాయింట్ అనమాట. ఓకే, పాజిటివ్ కాస్త నెగిటివ్ లో చెప్పాలి అనుకుంటే పాజిటివ్ వాయిస్ లో ఈ మోడల్ అన్న గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి రావటం ముఖ్యం. రైట్, ఇక్కడ చూడండి, నేను నవలను చదువుతూ ఉండేవాడిని కాదు లేదా కాను. ఇంగ్లీష్ లో యాక్టివ్ వాయిస్ లోకి వచ్చేసరికి I did not use to read novels. I did not use to read novels. అదే పాసివ్ వాయిస్ వచ్చేసరికి నవల్స్ యూజ్డ్ నాట్ టు బి రెడ్ బై మీ.
novels used not to be read by me. Next, ఆమె అతడిని ప్రతిదీ అడుగుతూ ఉండేదా? ఆమె అతడిని ప్రతిదీ అడుగుతూ ఉండేది కాదు. English law, she did not use it to ask him everything. She did not use it to ask him everything. Capacity was such a key. He used not to be asked everything by she. He used not to be asked everything by she. Ame athadini prathidi adugutu undedi kaadu. Next. నేను పుస్తకాలు రాస్తూ ఉండేవాడిని కాదు. ఐ డిడ్ నాట్ యూజ్ ఇట్ టు రైట్ బుక్స్. యాక్టివ్ వాయిస్, ఐ డిడ్ నాట్ యూజ్ ఇట్ టు రైట్ బుక్స్. పాసివ్ వాయిస్, బుక్స్ యూజ్డ్ నాట్ టు బి రిటన్ బై మీ. బుక్స్ యూజ్డ్ నాట్ టు బి రిటన్ బై మీ అంటే నేను పుస్తకాలు రాస్తూ ఉండేవాడిని కాదు. నెక్స్ట్, మేము సకాలంలో బిల్లు కట్టేవాళ్ళం కాదు. మేము సకాలంలో బిల్లు కట్టేవాళ్ళం కాదు. ఇంగ్లీష్ లో వీ డిడ్ నాట్ యూజ్ టు రిమిట్ ద బిల్ ఇన్ టైం. ఒకవేళ టెలిఫోన్ బిల్ అనుకోండి, టు రిమిట్ ద టెలిఫోన్ బిల్ ఇన్ టైం. యాక్టివ్ వాయిస్. ఇప్పుడు పాసివ్ వాయిస్ వచ్చేసరికి ద బిల్ యూజ్ నాట్ టు బి రిమిట్ బై అస్ ఇన్ టైం. ద బిల్ లేదా ద టెలిఫోన్ బిల్ యూజ్ నాట్ టు బి రిమిటెడ్ బై ఆల్ ఇన్ టైమ్ అంటే మేము సకాలంలో బిల్లు కట్టేవాళ్ళం కాదు, లేదా మేము సకాలంలో ఫోన్ బిల్ కట్టేవాళ్ళం కాదు. ఓకే. నెక్స్ట్, వాళ్ళు అతన్ని కొడుతూ ఉండేవారు కాదు. వాళ్ళు అతన్ని కొడుతూ ఉండేవారు కాదు. యాక్టివ్ వాయిస్లో they did not use it to beat him. They did not use to beat him. Passive voice student, he used not to be beaten by them. He used not to be beaten by them. Okay, ippudu varaku positive vakyam, positive nunchi prashna, marla నెగిటివ్ వాక్యం నేర్చుకున్నాం. ఇప్పుడు నెగిటివ్ నుంచి కూడా ప్రశ్నలు అడుగుతున్నారు, అవునా? దాని సంగతి కూడా చూసేద్దాం. రైట్. నెక్స్ట్, నువ్వు నవలను చదువుతూ ఉండేవాడివి కాదా? నువ్వు నవలను చదువుతూ ఉండేవాడివి కాదా? నెగిటివ్ నుంచి ప్రశ్న. యాక్టివ్ వాయిస్ చూసినట్లయితే డిడ్ నాట్ యూ యూజ్ టు రీడ్ నవల్స్. Did not you used to read novels? ఇది మనకి తెలుసు ఆల్రెడీ, ప్రీవియస్ క్లాస్ చూసాం కాబట్టి. ఇప్పుడు దీన్ని పాసివ్ వాయిస్ లో చేంజ్ చేస్తున్నాను చూడండి. దానికి ఫార్ములా ఉంది, నోట్ చేసుకోండి. యూజ్డ్ నాట్ ప్లస్ ఎగస్ట్రా వర్డ్ ఆర్ సబ్జెక్ట్ ప్లస్ టు బి ప్లస్ వి త్రీ. అంటే యూజ్డ్ నాట్ అనేది సబ్జెక్ట్ లేదా ఎగస్ట్రా వర్డ్ కి ముందుండాలి, సబ్జెక్ట్ తర్వాత టు బి ప్లస్ బి త్రీ వాడాలి. ఓకే, టు బి తర్వాత వెర్బ్ యొక్క మూడవ రూపం ఉంటుంది. చూడండి, నువ్వు నవలలు చదువుతూ ఉండేవాడివి కాదా అంటే ఇంగ్లీష్ లో యూజ్ నాట్ నవల్స్ టు బి రెడ్ బై యూ. యూజ్ నాట్ నవల్స్ టు బి రెడ్ బై యూ. నెక్స్ట్, ఆమె అతడిని ప్రతిదీ అడుగుతూ ఉండేది కాదా? ఆమె అతడిని ప్రతిదీ అడుగుతూ ఉండేది కాదా? యాక్టివ్ వాయిస్ చూసినట్లయితే డిడ్ నాట్ షీ యూజ్ టు ఆస్క్ హిమ్ ఎవ్రీథింగ్. డిడ్ నాట్ షీ యూజ్ టు ఆస్క్ హిమ్ ఎవ్రీథింగ్. పాసివ్ వాయిస్ వచ్చేసరికి చూడండి, యూజ్డ్ నాట్ she to be asked everything by her. Use not he to be asked everything by her. Next,
నేను పుస్తకాలు రాస్తూ ఉండేవాడిని కాదా? నేను పుస్తకాలు రాస్తూ ఉండేవాడిని కాదా? యాక్టివైజ్. డిడ్ నాట్ ఐ యూస్ టు రైట్ బుక్స్? డిడ్ నాట్ ఐ యూస్ టు రైట్ బుక్స్? పాసివ్ వాయిస్ క్వశ్చన్. నేను పుస్తకాలు రాస్తూ ఉండేవాడిని కాదా? అంటే పాసివ్ వాయిస్ లో యూజ్డ్ నాట్ బుక్స్ టు బి రిటన్ బై మీ. యూజ్డ్ నాట్ బుక్స్ టు బి రిటన్ బై మీ. మీరు సకాలంలో బిల్లు కట్టేవాళ్ళు కాదా? మీరు సకాలంలో బిల్లు కట్టేవాళ్ళు కాదా? యాక్టివ్ వాయిస్ వచ్చేసరికి డిడ్ నాట్ యూ యూజ్ ఇట్ టు రిమిట్ ద బిల్ ఇన్ టైమ్. అదే ఏ ఫోన్ బిల్లు కట్టాలి అని చెప్పాలంటే డిడ్ నాట్ యూ యూజ్ టు రిమిట్ ద టెలిఫోన్ బిల్ ఇన్ టైమ్ అని చెప్పాలి. ఓకే, ఇక పాసివ్ వాయిస్ చూడండి. యూజ్ ఇట్ నాట్ ద బిల్ టు బి రిమిటెడ్ బై అస్ ఇన్ టైమ్. యూజ్ ఇట్ నాట్ ద బిల్ టు బి రిమిటెడ్ బై అస్ ఇన్ టైమ్. మేము సకాలంలో బిల్లు కట్టేవాళ్ళం కాదా అని. నెక్స్ట్, వాళ్ళు అతన్ని కొడుతూ ఉండేవారు కాదా? వాళ్ళు అతన్ని కొడుతూ ఉండేవారు కాదా? యాక్టివ్ వాయిస్ లో డిడ్ నాట్ దే యూస్ టు బీట్ హిమ్. డిడ్ నాట్ దే యూస్ టు బీట్ హిమ్. పాసివ్ వాయిస్ వచ్చేసరికి యూజ్డ్ నాట్ హి టు బి బీటెన్ బై దెమ్. యూజ్డ్ నాట్ హి టు బి బీటెన్ బై దెమ్. వాళ్ళు అతన్ని కొడుతూ ఉండేవారు కాదా? ఓకే, చూసారు కదా. ఈ విధంగా మనం యూజ్ టు అనేది స్టార్టింగ్ మీకు వచ్చినట్లయితే ఆ యూజ్ టు బి కూడా చాలా సింపుల్. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను. అయితే ఇక్కడ ఈ స్ట్రక్చర్ లో నేను ఒకటి మిస్ చేశాను, అదేంటో తెలుసా? మనం ఇక్కడ ఏమి నేర్చుకున్నాం? పాజిటివ్ పాజిటివ్ నుంచి ప్రశ్న అడిగాం, మన నెగిటివ్ నెగిటివ్ నుంచి ప్రశ్న అడిగాం. ఈ నాలుగు ఫార్మ్స్ మాత్రమే మనం నేర్చుకోవడం జరిగింది. కానీ మీకేం చెప్పాను, యాక్టివ్ వాయిస్లు అయినా సరే పాసివ్ వాయిస్లు అయినా సరే ఆరు స్టెప్స్ ఉంటాయని చెప్పాను. అంటే మొత్తం యాక్టివ్ అండ్ పాసివ్ కలిపి 12 అని చెప్పాను. ఇక్కడ ఏం చూసాం మనం చెప్పాలి, నాలుగే చూసాం. మరి ఐదోది ఏంటి? ఏమన్నా ఐడియా ఉందా? లేదా? సరే నేను చెప్తాను వినండి. అయితే పాజిటివ్ నుంచి ప్రశ్నించాం కదా, దేని నుంచి ప్రశ్నించాం? యాక్టివ్ వాయిస్ అయితే డిడ్ వచ్చింది, అవునా? పాసివ్ వాయిస్ లో యూజ్డ్ వచ్చింది. వీటి ముందు డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఉపయోగించండి, ఒక మోడల్ అయిపోయింది. నెక్స్ట్ నెగిటివ్ నుంచి ప్రశ్నించాం కదా, ఆ నెగిటివ్ నుంచి ప్రశ్నలో యాక్టివ్ వాయిస్ లో డిడ్ నాట్ వాడడం స్టార్టింగ్, పాసివ్ వాయిస్ లో యూజ్డ్ నాట్. వీటి ముందు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ పెట్టండి. మిగిలిన రెండు మోడళ్లు మీకు వచ్చేసినట్లే. మీకు అర్థమైంది కదా? మరొకసారి చూడండి, పాజిటివ్ నుంచి ప్రశ్న అడిగాం కదా, వాటి ముందు యాక్టివ్ అయినా పాసివ్ అయినా సరే వాటి ముందు ఏం చేయాలి? డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్తో మొదలు పెట్టండి. నెక్స్ట్ నెగిటివ్ నుంచి ప్రశ్న అడిగాం కదా, వాటి ముందు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ పెట్టండి. అంటే ఉదాహరణకి చూసుకున్నట్లయితే నువ్వు ఎప్పుడు పుస్తకాలు రాస్తూ ఉండేవాడివి? నువ్వు ఎప్పుడు పుస్తకాలు రాస్తూ ఉండేవాడివి? ఎప్పుడు చూసారా? ఆ ఎప్పుడు అనేదానికి తీసేసి ఎలా రాస్తూ ఉండేవాడివి, ఎక్కడ రాస్తూ ఉండేవాడివి? నువ్వు పుస్తకాలు రాస్తూ ఉండేవాడివి ఎప్పుడు కాదా? ఎప్పుడు నువ్వు పుస్తకాలు రాస్తూ ఉండేవాడివి కాదా?
ఎక్కడ నువ్వు ఇది కొనేవాడు కాదా? ఇలా మీరు రకరకాలన్నమాట. ఎన్నైనా సరే మీ అంతటి మీరు చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇక్కడ నేను రెండు పాయింట్లు చెప్పలేదు డబుల్ హెచ్ క్వశ్చన్స్ తోటి. అవి మీ అంతటి మీరు చేసి ఈ వీడియో మీకు బాగా అర్థమైతే ఈ వీడియో కింద మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, మరలా నెక్స్ట్ వీడియోలో మరొక చిన్న టాపిక్తో కలుగుతాం. రైట్, థ్యాంక్ యూ.